हाई फ्रेंड्स अंदर की नमस्कार इपड़ीडे व्रेकिंग न्यूज देशव्याप्त एप्रिल 15वीं तेदी तो लॉकडाउन मुगेगा दाने केन्द्र प्रभुत्व मे 3वीं तेदी वरकू पेंचुतु आर्डर्स अने जारी चेसिंदी अयिते एपी राष्ट्र प्रभुत्वं तेलंगाणा राष्ट्र प्रभुत्वालु आर्थिक सहायंगा तेलंगाणा राष्ट्र में 1500 रूपायलु एपी राष्ट्र में 1000 रूपायल आर्थिक सहायानी चेशारु अयिते ई लॉकडाउन अनेदि पोडिगिंचडंतो वच्चे नेल कूडा आर्थिक सहायानी अंदिंचालि अनि समाचारं अयिते अंदिंदि 1वा तेदी నుంచి మనకు మూడో విడత రేషన్ తో పాటు 1000 రూపాయలు అందిస్తారు అదే విధంగా కొందరికి 4500 రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు అయితే ఎవరికెవరికి 1000 రూపాయల డబ్బులు ఇవ్వబోతున్నారు అనే అన్ని విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము మీరు ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది ఓకే ఇక వీడియోలోకి వస్తే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో సో తెలంగాణ సర్కార్ వచ్చే నెల కూడా 1500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలి అనే నిర్ణయం తీసుకున్నింది సో దాంతో పాటు एपी सरकार 1000 रूपये आर्थिक सहायानी अंदिस्तामु समाचारमैते वच्चिंदी अयिते एवरिकैते रेशन कार्डुलु उंटायो वाळ्ळंदरिकी कूडा రేషన్ కార్డు రేషన్ సరుకులతో పాటు ఈ వచ్చే నెల కూడా మనకు మే 1వ తేదీన 1000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తారు సో ఈసారి మాత్రము లేట్ చేయరు అందరికీ పాత రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒకేసారిగా ఈ డబ్బులు అనేటివి పంపిణీ చేస్తారు సో లాస్ట్ మంత్ ఏమైందంటే కొత్త రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ విడతలో అదే విధంగా పాత రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకు రెండో విడతలో పంపిణీ చేశారు ఈసారి అలా కాకుండా మొత్తం పాత రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు అందరికీ కూడా ఒకేసారిగా ఈ అమౌంట్ అనేది పంపిణీ చేస్తారు లాస్ట్ మంత్ ఎవరికైతే ఈ మంత్ అంటే ఈ మంత్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా మే నెలలో ఒకేసారిగా ఈ పంపిణీ డబ్బులు అనేటివి పంపిణీ చేస్తారు అదే విధంగా 1వ తేదీ మనకు పెన్షన్ దారులకు పెన్షన్ అదంతా కూడా రెగ్యులర్ గా పంపిణీ చేస్తారు ఇక మే 1వ తేదీ రేషన్ కార్డు సరుకులతో పాటు ప్రతి ఇంట్లో ఒక వ్యక్తికి 5 కేజీల బియ్యం తో పాటు శనగపప్పు అదే విధంగా ఒక కుటుంబానికి 1000 రూపాయల డబ్బులు అనేటివి మే 1వ తేదీ నుంచి కూడా పంపిణీ చేస్తారు అదే విధంగా 1వ తేదీ మనకు తెల్లవారుజాము నుంచి ఏదైతే మనకు పెన్షన్ కూడా ఇవ్వ అందిస్తారు ఓకే సో ఇది ఇవాల్ట్ అప్డేట్ సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ।